హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు కొన్ని కిచెన్ టిప్స్ని మీతో షేర్ చేస్తున్నాను. సో ఈ టిప్స్ అన్నీ మీకు యూజ్ అవుతాయి అనుకుంటున్నాను. సో ఇది మీకు తెలిసే ఉంటుంది, టీ వాడి కట్టుకుంటాం కదా, అది టీ ఫిల్టర్. సో ఇది వాడే కొంది ఈ హోల్స్ అన్నీ బ్లాక్ అయిపోతూ ఉంటాయి కదా, సో దాన్ని మనం క్లియర్ చేసుకోవడం కోసం ఇలా స్టవ్ మంట మీద ఇలా కాసేపు ఉంచితే ఆ హోల్స్లో ఉన్న టీ పొడి అంతా కూడా ఆవిరైపోతుంది. సో ఆ బ్లాక్స్ అన్నీ పోయిన తర్వాత దాని లోపల నుండి ఇలా వస్తుంది కదా మంట వస్తుంది. సో మరీ ఎక్కువసేపు పెట్టద్దు, దాని మీద ఉన్న స్టీల్ అనేది బ్లాక్గా వచ్చేస్తుంది. సో ఇలా చేస్తే ఆ బ్లాక్స్ అనేవి లేకుండా క్లియర్ అయిపోతుంది. సో ఈ టిప్ మీకు నచ్చిందా? సో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. సో చూస్తున్నారు కదా, సో అలా చేసిన తర్వాత వాష్ చేస్తే ఇలా ఉంటుంది. సో హోల్స్ ఇందాక చూపించాను కదా, సో దానికి దీనికి డిఫరెన్స్ చూడండి. అండ్ నెక్స్ట్ మీరు ఇది వచ్చేసి చాక్స్ వాడే కొంది షార్ప్నెస్ తగ్గిపోతూ ఉంటాయి కదా, అలాంటప్పుడు ఇలా పింగాని కప్స్ ఉంటే సో దాని మీద ఇలా పెట్టి మనం రబ్ చేస్తే అవి షార్ప్ అవుతూ ఉంటాయి. దీన్ని మనం ప్రతి వీక్ కానీ పాటించామంటే సో నైఫ్స్ అనేవి ఎప్పుడు కూడా షార్ప్గా ఉంటాయి. సో ఇలా చూసినాను కదా, అలా చేయాలి. నెక్స్ట్ ఇది వచ్చేసి చక్కెర. చక్కెరలో అప్పుడప్పుడు చీములు వస్తూ ఉంటాయి కదా, అలా రాకూడదంటే ఇవి ఉన్నాయి కదా లవంగాలు, సో వాటిని ఇలా పైన వేసామంటే సో చీమలు అనేవి రావు. తర్వాత ఇది మిక్సీ జార్లో బ్లేడ్స్ అనేవి షార్ప్నెస్ తగ్గిపోతూ ఉంటాయి కదా వాడేకుంది, సో వాటిని తిరిగి షార్ప్గా చేయాలి అంటే సో ఉప్పుని వేసి మిక్సీ గ్రైండ్ చేసుకోవాలన్నమాట. సో నేనైతే కల్లుప్పు యాడ్ చేస్తున్నాను, మీరు మామూలు సాల్ట్ ఉన్నా కూడా యూజ్ చేసుకోవచ్చు. సో సాల్ట్ వేసి మనం గ్రైండ్ చేసుకోవాలి. అలా చేయడం వల్ల అవి మళ్ళీ షార్ప్గా అవుతాయి. సో చూస్తున్నాను కదా, ఇలా 30 సెకండ్స్ పాటు గ్రైండ్ చేస్తే సరిపోతుంది. సో గాయస్, మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి గాయస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.